అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది ముందుగానే చెప్పిండ్రు కదా జనాలు మా నుంచి అబద్ధాలు కోరుకుంటున్నారు అందుకే అవి చెప్పే మేము రాజకీయాలు చేస్తుంటామని అగ్గో ఆ మాట మీద వాళ్ళు బాగా క్లారిటీగానే ఉన్నారు జనాలే అట్టి ఆగమైతుండ్రు అట్టెట్లా అంటారా అయితే రైతు బంధు మీద సీఎం రేవంత్ రెడ్డి సారు ఎన్నిసార్లు సార్లు నాలుక మలతేసిండో చూడుండ్రి నరం లేని నాలుకే ఎటైనా తిరుగుతుంది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తున్న మాటలు కూడా గట్లనే ఉన్నాయి అంటున్నారు రైతులు అట్లా అధికారంలోకి రాగానే ఇట్లా రుణమాఫీ అన్నాడు ఇప్పటికి అతి లేదు గతి లేదు ఒడ్డెక్కినాక ఓడం వల్లన్నా ఒడ్డు దిగినాక బోడం వల్లన్న శాత్రం చేస్తుంది గవర్నమెంట్ అని రైతన్నలు మండిపడుతుండ్రు ఇప్పటికి యాభై రోజులల్లో రైతు బంధు మీద ఐదు సార్లు సీఎం సారు మాట మార్చిండు వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్ ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకు మేము డిసెంబర్ జనవరిలో మొదలుపెట్టి మొదలు పెట్టి మార్చి ముప్పై ఒకటి లోపల రైతు బంధు చెల్లిస్తాము ఎన్నికలకు ముందుగా అలా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రైతు బంద్ వేస్తాం అన్నాడు జనవరి జనవరి నాడు ఏం చెప్పిండు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రైతు బంద్ వేసినాం అన్నాడు మరి ఎవరికేసిండో సారికే తెలియాలి అటు ఇన్క జనవరి ఇరవై తారీఖు నాడు ఫిబ్రవరి నెలాఖరుకు అందరికీ రైతు బంధు పైసాలు జమ చేస్తాం అన్నాడు రేపయితే ఫిబ్రవరి నెల కథమవుతున్నది మరి ఈసారన్నా ఫిబ్రవరి నెలాఖరు అంటే అదే ఈ సంవత్సరం కాదనుకుంటా ఆ డేట్లు అయిపోయినాయా మళ్ళీ ఫిబ్రవరి ఇరవై నాడు మార్చి పదిహేను కల్లా అందరికీ రైతు బంధు పైసలు పడతాయి అన్నాడు అది ఈ సంవత్సరం మార్చు అని అయితే మాకు నమ్మకం లేద్దోరా అని రైతులు గుర్రు గుర్రుమంటున్నారు మళ్ళీ నిన్ననే మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు వేస్తామని చెప్పిండు చూడుండ్రి ఎన్ని మాటలో కంసేకమ్ రైతుబంధు బంద్ చేస్తున్నామని చెప్పినా రైతులు వాటి మీద ఆశలు ఆశలిచిపెట్టుకుంటారు ఎందుకు సారు ఇట్లా ఊరిచి చంపుతామని సర్కార్ మీద అన్నదాతలు గరమైతుండ్రు